వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్ ఐ మహేందర్ రెడ్డి మనం ఈరోజు అనగా జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడున వివిధ దినపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తల్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం మొట్టమొదటిగా ఈరోజు నేను మొదలు పెడుతున్నది ఏంటంటే వార్షిక విద్యా స్థాయి అనేది అంటే ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలలోని పాఠశాల యొక్క పనితీరును విద్యార్థుల యొక్క శక్తి సామర్థ్యాలని పరిశీలించడం కోసం ఒక నివేది పరిశీలించి ఒక నివేదికను తయారు చేస్తుంది అలా రెండు వేల ఇరవై రెండుకు సంబంధించిన ఒక రిపోర్టును మనం కనుక మనం పరిశీలిస్తే సో అరవై శాతం మంది కంటే తక్కువ విద్యార్థులు ఎక్కడ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ వాటిలో చాలా వరకు వారి యొక్క విషయ పరిజ్ఞానమే కనిపించడం లేదు పైగా చాలామంది పాఠశాలల వైపు కూడా వెళ్ళడం లేదు అనేది ఒకటి చూసాం వాస్తవంగా యూపీలో రెండు వేల పద్దెనిమిదిలో పది పాయింట్ నాలుగు శాతం ఉన్న ఈ యొక్క డ్రాప్ అవుట్స్ కానీ తగ్గే విద్యార్థులు సరిగ్గా లేకపోయినా ఇది రెండు వేల ఇరవై రెండుకు వచ్చే వరకు ఏడు పాయింట్ తొమ్మిది తగ్గిపోయింది అంటే క్రమంగా విద్యా అభివృద్ధి అనేది యూపీలో మనకు కనిపిస్తుంది కేరళలో వచ్చే వరకు రెండు వేల పద్దెనిమిది నాటికి ఇరవై నాలుగు పాయింట్ ఒకటి ఉన్నది ఇప్పుడు పదహారు పాయింట్ రెండు సో అదేవిధంగా మొట్టమొదటిగా ఈ యొక్క విద్యా స్థాయి సర్వే అనేది ఎప్పుడు ప్రారంభమైందంటే రెండు వేల ఐదులో ప్రారంభమైంది మొత్తం ఇప్పుడు షాంపిల్గా పంతొమ్మిది వేల అరవై గ్రామాలలో మూడు లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల నలభై నాలుగు కుటుంబాలలో మూడు నుంచి పదహారు సంవత్సరాల మధ్య ఉన్న బాలాబాలికలు తీసుకుంటే ఆరు లక్షల తొంభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఏడుకు సంబంధించిన నివేదిక అనేది తయారైంది దీని ఆధారంగా తీసుకుంటున్నాం సో రెండు వేల పద్దెనిమిదిలో బాలికలు ఉపయోగించడానికి మరుగుదొడ్లు అనేటివి సిక్స్టీ సిక్స్ పర్సెంట్ మాత్రం దాదాపుగా ఉంటే రెండు వేల ఇరవై రెండుకు వచ్చే వరకు అది అరవై ఎనిమిదికి పెరిగిందంటే దాదాపు నాలుగు శాతం తాగునీటి సౌకర్యం కనుక మనం రెండు వేల పద్దెనిమిదిలో చూసుకుంటే సెవెంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ మాత్రమే వివిధ పాఠశాలలో మనం ఉంచగలిగాం కానీ ఇది పెరిగి సెవెంటీ సిక్స్ అంటే అట్లీస్ట్ వన్ పాయింట్ టూ పర్సెంట్కు పెరిగిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా బుక్స్ కూడా థర్టీ సిక్స్ పాయింట్ నైన్ అవైలబిలిటీ రెండు వేల పద్దెనిమిదిలో ఉంటే ఇప్పటికొచ్చే వరకు నలభై నాలుగు శాతం పెరిగింది అంటే దాదాపు ఎనిమిది శాతం దాకా పెరిగింది అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ మనకు లక్ష్మీ విశ్వనాథన్ అనేది ఒకటి వచ్చింది ఈ లక్ష్మీ విశ్వనాథన్ ప్రముఖ నర్తకి ఈమె మద్రాసులో ఉండే అటావిడ భరతనాట్యం చేస్తూ ఉండేది నిన్న అనారోగ్యంతో డెబ్బై ఆరవ సంవత్సరంలో మరణించింది అన్నది చూసాం ఈమె దేశ విదేశాలలో అనేక ప్రదర్శనలు కూడా చేసింది అన్నది మనం చూడడం జరిగింది బారోస్ అనేది ఒకటి రాశారు బారోస్ అనేది ఏంటంటే దేశీయ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్కు సంబంధించింది ఐఐటి మద్రాస్ వాళ్ళు రూపొందించింది ఇప్పుడు భారతదేశం వాళ్ళ అవైలబిలిటీకి వచ్చిందని చెప్పొచ్చు సో డబ్ల్యూజీసీ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వారి యొక్క నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నది ప్రథమ స్థానం చైనాది అయితే రెండవ స్థానం భారతదేశాది రెండు వేల ఇరవై ఒకటిలో చైనా ఆరు వందల డెబ్బై మూడు టన్నులను దిగుమతి చేసుకుంటే భారత్ ఆరు వందల పదకొండు టన్నులు చేసుకుంది సో ఎన్డీఆర్ఎఫ్ అనేది ఒకటి రాశాను నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నో అవి దీనికి వివిఎన్ ఎన్డీఆర్ఎఫ్కి చెందిన వివిఎన్ ప్రసన్న కుమార్ గారికి రాష్ట్రపతి ప్రతిభా పురస్కారం లభించడం ఆ ప్రతిభా పురస్కారాన్ని భారత హోంమంత్రి అమిత్ షా గారు వారికి అందజేశారన్నది ఒక వార్తగా చూసాం సో క్రమంగా ప్రాంతీయ భాషలో ఈ యొక్క పోటీ పరీక్షలు నిర్వహించాలనడం ప్రత్యేకించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వంటివి ఇకపై నుంచి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ మొత్తం పదమూడు భాషలలో ఉండబోతున్నాయి అనేది మనం చూసాం దిస్ ఈజ్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ టుడే We will meet tomorrow with same time. Thank you all.